ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి 2020-21 బడ్జెట్ తీసుకుందాం. అప్పుడు పెట్టింది 180,000 కోట్ల చిల్లర బడ్జెట్ అంచనా చేసింది, కానీ వాస్తవంగా ఖర్చు చేసింది 150,000 చిల్లర, 150,000 కోట్లు. అంటే 30,000 కోట్లు డిఫరెన్స్ వచ్చింది. అక్కడ మీరు 2021-22 తీసుకోండి, 236,000 కోట్ల బడ్జెట్ పెడితే ఖర్చు పెట్టింది మాత్రం 182,000 కోట్లు మాత్రమే. అంటే 50,000 కోట్ల రూపాయల బడ్జెట్ అంచనాకి వాస్తవంగా ఖర్చు చేసిన దానికి తేడా ఉంది. అంటే ఇప్పుడు బడ్జెట్లో ప్రవేశపెట్టేటువంటి కూడా కేవలం అంచనాలు మాత్రమే బడ్జెట్ అంటే రాబోయే రోజు రాబోయే సంవత్సరం యొక్క అంచనాలు, వీటిని ఎవరు పట్టించుకోరు. వీటన్నిటిని ఆశ చూపి లేనిపోని హామీలు ఇచ్చి కొత్త కొత్త పథకాలను కేటాయించినట్టుగా కేటాయింపులు చేస్తున్నారు తప్ప వాస్తవంగా వాటిని ఖర్చు చేయట్లేదు. మీరు చూడండి, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నిరుద్యోగ భృతి ప్రకటించి దాదాపుగా 5-6 సంవత్సరాలు అవుతుంది కదా, మనం మేనిఫెస్టోలో సెకండ్ టైం మేనిఫెస్టోలో పెట్టినాం. సో ఈ 4.5-5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం, ఈ ఒక్క బడ్జెట్ తప్ప ప్రతి సంవత్సరం నిరుద్యోగ భృతి ప్రకటించారు, ఎంతో కొంత కేటాయింపులు చేశారు, కానీ 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా ఖర్చు చేయలేదు. రాష్ట్రంలో ఉన్న 20-25 లక్షల మంది నిరుద్యోగులకు ఎవరికి 1 రూపాయి ఇవ్వలేదు. మేము గైడ్ లైన్స్ ఫిక్స్ చేస్తాం, 10 లక్షల మందిని ఐడెంటిఫై చేస్తామని స్వయాన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, లేకపోతే హరీష్ రావు గారు 100 సార్లు 1000 సార్లు చెప్పారు. ఇగో నిరుద్యోగ భృతి, అదిగో నిరుద్యోగ భృతి. మీరు దళిత బంధు తీసుకోండి, పోయిన సంవత్సరం 2022-23 ఇప్పుడు ఉన్న రన్నింగ్ ఇయర్లో బడ్జెట్లో ఉండే, కానీ 1 రూపాయి కూడా ఖర్చు చేయలేదు. బడ్జెట్ పెట్టారు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా 17,700 కోట్లు పెట్టారు. అది ఎంతవరకు అసలు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేవరకు జీరో. అంటే ఆ అంచనాల ప్రకారం 17,000 కోట్లు పెట్టింది, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు. రైతు రుణమాఫీ తీసుకోండి, దాదాపుగా ఇప్పటికి కూడా ఈ రోజుకి 20,000 కోట్లు మనకు ఉంటే తప్ప వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేరదు. అంటే 100,000 రూపాయల లోపు రుణమాఫీ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి 20,000 కోట్లు ఇంకా కావాలి. 3,000 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టారు, బడ్జెట్లో పెట్టింది ఇప్పటివరకు 26,000 కోట్ల రూపాయలు. 20,000 కోట్లు అయితే సరిపోతుంది, కానీ పెట్టిన బడ్జెట్ను ఖర్చు పెట్టట్లేదు. కాబట్టి మన అంచనాలన్నీ తప్పు. ఇది ఎట్లా ఉంటుందంటే, మనకు బడ్జెట్ అనేది దేశంలో అయినా రాష్ట్రంలోనైనా ఒక భగవద్గీతలాగా, అంటే మనం అతి ఎక్కువగా గౌరవించే, లేకపోతే ఒక భగవద్బిందం మీద ప్రమాణం చేస్తే దాన్ని మనం తప్పొద్దు అనే ఒక మాట ఉంటుంది కదా, అది బడ్జెట్ అంటే. సరే, ఎక్కడన్నా విపత్తు లాంటివి వస్తే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే ఆ ఇయర్లో తప్పొచ్చు మనం, ఏదో 1-2% ఇయర్ అండ్ దే. బట్ వీళ్ళది 30% డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన 21-22 సంవత్సరానికి 70% మాత్రమే ఖర్చు అయింది. సో లేనిపోని హామీలు ఇవ్వడం, ఆ హామీలను నెరవేర్చుకోకపోవడం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులకు, ఈ బీఆర్ఎస్ పార్టీకి ప్రతి సంవత్సరం ఒక దీనిలాగా అయిపోయింది, రిప్యుటేషన్ డైలీ సీరియల్ లాగా అయిపోయింది. కత్తి మీద సామ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళది ఎట్లుంటుందంటే, ఇంజన్ పాతది, కారు కొత్తది. మాటలన్నీ మీరు ఆంధ్రజ్యోతి పేపర్ చదువుంటే ఆ రోజు, నెక్స్ట్ డే బడ్జెట్ అయిపోయిన రోజు అందరు మంత్రులు ఎమ్మెల్యేలు అనుకురట, వాళ్ళ పార్టీ వాళ్ళే, ఏంది లాస్ట్ ఇయర్ బడ్జెట్ మళ్ళీ ఇచ్చారు మాకు పుస్తకం అనుకురట. ఎందుకు అట్లా ఉందంటే, ప్రతి లెక్క ఇప్పుడు మెట్రో, ఇక్కడ మన ఓల్డ్ సిటీలో మెట్రోకి 500 కోట్లు 22-23లో ఉంది, 23-24లో 500 కోట్లే ఉంది. అప్పుడు 1 రూపాయి ఖర్చు పెట్టలే, ఇప్పుడు కూడా ఖర్చు పెడతారో పెట్టరో తెలియదు. రైతు రుణమాఫీ 6,000 కోట్లు ఉంది, అంతకంటే ముందుంది. డబుల్ బెడ్రూమ్లకు 12,000 కోట్లు ఉంది, అంతకంటే ముందుంది. అంటే సేమ్ పుస్తకాన్ని మళ్ళీ ప్రింట్ చేసినట్టుగా భావించారట వాళ్ళ ఎమ్మెల్యేలే. కాకపోతే ఇయర్ మాత్రం 23-24 వేసే వరకు మళ్ళీ ఒక్కసారి వాళ్ళే రియలైజ్ అయ్యారు.